మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ విమానానికి పాక్ గగనతలం నుంచి ప్రయాణించడానికి అనుమతి ఇవ్వకపోవడంపై భారత్ మండిపడింది. మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను పాక్ తోసిపుచ్చడంతో దాయాది దేశానికి బుద్ధి చెప్పాలని యోచిస్తోంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లే యోచనలో ఉంది. ఒక దేశానికి సంబంధించి మరో దేశ గగనతలంపై ప్రయాణ అనుమతి అంశాలను ఐసీఏఓ చూసుకుంటోంది. ఇప్పటికే రెండుసార్లు పాక్ నో చెప్పడంపై భారత్ ఆగ్రహంగా ఉంది. దాంతో ఈసారి పాక్ గుణపాఠం నేర్పాలని భావిస్తున్న భారత్ ఐసీఏఓ తలుపు తడుతోంది. గత నెల అమెరికా పర్యటన సందర్భంలోనూ పాక్ తమ గగనతలం నుంచి ప్రధాని మోదీ విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించింది. అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐస్లాండ్ పర్యటన సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది. బాలాకోట్ దాడుల తర్వాత కొద్దికాలం గగనతల మార్గాలను మూసివేసిన పాక్ అనంతరం కొన్నాళ్ల తర్వాత తెరిచింది. ఇటీవల ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో పాక్ మళ్లీ భారత విమానాలకు గగనతలాన్ని మూసివేస్తోంది.